హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ పగ్గాలు అందుకోవాల్సిందే కమ్మ సామాజిక వర్గం భారీ వ్యూహం ఏపీలో రాజకీయం అంటే కులాల కుంపటి అన్న సంగతి తెలిసిందే కులాల లెక్కన ఓట్లను చూసుకుంటూ పాలిటిక్స్ చేస్తేనే సేఫ్ అన్న ధోరణి ఉంది ఇది అంతకంతకు పెరిగిపోతోంది తప్ప ఎక్కడ ఆగడం లేదు ఇదిలా ఉంటే ఏపీలో బలమైన సామాజిక వర్గంగా కమ్మలకు అగ్రాసనమే వేస్తారు జనాభా పరంగా ఇంతకన్నా నాలుగు రెట్లు ఉన్న కులాలు ఎన్నో ఉండొచ్చు కానీ ఎన్నో సార్లు అధికారంలోకి రావడమే కాకుండా సోషల్ ఇంజనీరింగ్ చేయడంతో పండిపోయిన కమ్మలకు అధికారం అన్నది అలా దక్కుతూనే ఉంది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కమ్మలకు పేడకలగానే మారాయి రాజకీయ పందెం కాసిన టీడీపీ ఓడిపోయింది ఇక రెండున్నరేళ్లుగా చూసుకుంటే టీడీపీ గ్రాఫ్ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఆశించిన తీరులో సాగడం లేదు దాంతో కమ్మ సామాజిక వర్గం ఈసారి న్యూ స్ట్రాటజీస్తో వస్తోంది అంటున్నారు కార్తీక సమారాధనల పేరిట ఈ మధ్య పలుచోట్ల ఆ సామాజిక వర్గం పెద్దలు సమావేశమైనప్పుడు రాజకీయ భవిష్యత్తు గురించే ఎక్కువగా చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు కమ్మలు అన్ని రంగాలలో ఉన్నారు వారికి రాజకీయ అండ చాలా అవసరం ఇప్పుడు చూస్తే రెండు రాష్ట్రాలలో రాజకీయం వారి చేతుల నుంచి జారింది తెలంగాణలో టీఆర్ఎస్ ఓడితే కాంగ్రెస్ కానీ మరో పార్టీ కానీ అధికారంలోకి వస్తుంది అక్కడ టీడీపీ ఉనికి లేకుండా పోయింది ఇక ఏపీలో చూసుకుంటే వైసీపీ దూకుడు చేస్తోంది దానిని తట్టుకుని నిలబడాలి అంటే కష్టమవుతోంది ఇక రెండు వేల పంతొమ్మిది ముందు వరకు తీసుకుంటూ ఎక్కడో ఒక చోట అధికారంలో టీడీపీ ఉండేది దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఏపీని ఏలినా కమ్మలకు రాజకీయంగా పెను సవాళ్ళు ఎదురు కాలేదు అయితే ఇప్పుడు మాత్రం వారిని అన్ని రకాలుగా ఇబ్బందులు కట్టకట్టుకుని వచ్చేసాయి దాంతో ఆ సామాజిక వర్గం మదన పడుతోంది అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి మొత్తానికి మొత్తం సామాజిక వర్గాన్ని కన్సాలిడేట్ చేయడమే కాకుండా టీడీపీకి బ్యాక్ బోన్గా నిలవాలని చూస్తోంది టీడీపీనే గెలిపించుకోవడం జీవన్ మరణ సమస్యగా ఆ సామాజిక వర్గం భావించడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి కమ్మలు అన్ని పార్టీలలో ఉన్నా కూడా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం విజయానికి సహకారం అందించడం తథ్యమన్న ప్రచారం కూడా సాగుతోంది ఇక పెద్దన్న పాత్రలో కమ్మలు ఉండి మిగిలిన సామాజిక వర్గాలను కూడా అక్కున చేర్చుకోవడం ద్వారా ఏపీలో టీడీపీని అధికారంలోకి తేవాలని చూస్తున్నారు ఏపీలో కాపులు బీసీలు వైసీపీతో విసిగిన రెడ్లు కొన్ని అగ్రకులాలు ఇలా అందరినీ టీడీపీ ఆధ్వర్యాన ఒక గొడుగు కిందకి తేవాలన్నదే కమ్మవారి ఆలోచనగా ఉంది అంటే సోషల్ ఇంజనీరింగ్ అన్నమాట టీడీపీ కమ్మలకు కేర్ ఆఫ్ పాలిటిక్స్గా ఉంది ఆ పార్టీని గెలిపించుకోకపోతే రేపటి రోజున రాజకీయంగానే కాకుండా అన్ని విధాలుగా ఇబ్బంది ఎదురవుతుంది అన్నదే ఆ సామాజిక వర్గం ఆలోచనగా కనిపిస్తోంది ఈ నేపథ్యంలో తమకు ఎదురు నిలిచి సొంత సామాజిక వర్గంలో చిచ్చు పెడుతున్న వారిగా ఉన్న మంత్రి కొడాలి నాని ఎమ్మెల్యే వల్లభనీ వంశీ లాంటి వారిని పూర్తిగా పక్కన పెట్టాలని కూడా ఆలోచిస్తున్నారు అలాగే వైసీపీ యాంటీ కమ్మ స్టాండ్ తీసుకుంటోందని ప్రచారం చేయడం ద్వారా మొత్తానికి మొత్తం వర్గాన్ని ఒకటి చేయాలన్న ఎత్తుగడ ఉంది ఏది ఏమైనా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక మూడు దశాబ్దాల పాటు కమ్మలు ఎన్నో పురుటి నొప్పులు పడితే టీడీపీ రూపంలో రాజకీయ వేదిక లభించింది దానిని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదు అన్న పట్టుదలతో వారున్నారు ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లుగా వారి దూకుడు ఉంది మొత్తానికి ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో కమ్మల మీద వ్యతిరేకత రగిల్చి వైసీపీ అధికారంలోకి వచ్చింది టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా రివర్స్ గేర్లో వైసీపీని దించేందుకు బలమైన సామాజిక వర్గం టీడీపీని ముందుపెట్టి ఆడే రాజకీయ ఆట వచ్చే ఎన్నికలలో సంచలనమే రేపనుంది